సర్వ మంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ తత్కలామయి తిష్టతు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహిమను తెలిపేటువంటి అష్టోత్తర శత నామావళిలో 39వ నామమైనటువంటి ఓం కరుణాయై నమః అనేటువంటి నామము యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కరుణాస్వరూపిణి అమ్మవారు, దయామయురాలు, అమ్మవారి యొక్క సకల గుణాలలోకెల్లా అత్యద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మనందరము కోరుకునేటువంటి గుణం దయాగుణం, కరుణ అనేటువంటి గుణం. ఆ గుణాన్ని చూసే కదా మనం అమ్మవారినే సేవించాలి అని అనుకుంటున్నాం. అమ్మవారిలో ఉండేటువంటి కారుణ్యం, దయా స్వభావం ఏదైతే ఉన్నదో దానిని ఈ నామం ప్రకటీకృతం చేస్తోంది. రామాయణంలోను, భాగవతంలోను, పురాణాలలోను మనం చూస్తున్నాం. ఎక్కడ ఎక్కడ అమ్మవారి యొక్క వృత్తాంతం కనిపించినా కూడా అక్కడ అక్కడ అమ్మవారి యొక్క దయాగుణం ప్రకటీకృతం అవుతూనే ఉంది. పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమా అని రామాయణంలో హనుమంతునితో సీతమ్మ చెప్తుంది. హనుమంతుడు సీతమ్మవారి దగ్గర అనుమతి అడుగుతాడు. అమ్మా, ఇంతకాలము కూడా నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా నేను సంహరిస్తాను, నాకు నీవు అనుమతి ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ చెప్తుంది, వీరు తప్పేమి చేశారు? రావణాసురుడు వాళ్ళకి రాజు, రావణాసురుడు చెప్పినటువంటి పనినే వాళ్ళు చేశారు, కానీ రాజు ఆజ్ఞని ఉల్లంఘించి వాళ్ళు ఏమీ ప్రవర్తించలేదు కదా. వాళ్ళ రాజు ఆజ్ఞాపించినట్లుగానే వాళ్ళు ప్రవర్తించారు. నేను వాళ్ళ వల్ల బాధపడి ఉండవచ్చు, కానీ వారిది మాత్రం తప్పు కాదు. ఈ లోకంలో తప్పు చేయనటువంటి వారు ఎవరుంటారు? అలాగే వధించదగినటువంటి వారైనప్పటికీ కూడా వాళ్ళ మీద మనం కరుణ చూపాలి అని సీతమ్మ హనుమంతుడికి వివరిస్తుంది. కావున సీతమ్మ వారి యొక్క దయాగుణము ఈ మాటలో వివరించడం అనేటువంటిది జరిగింది. అలాగే అమ్మవారే సకల దయాస్వరూపురాలు, అమ్మవారే ఈ సృష్టిలో దయాస్వరూపిణి అని వేదాంత దేశకులు వారు, మహాలక్ష్మి అమ్మవారే కదా బద్ధ పద్మాసనంతో భూత కారుణ్య లక్ష్మి అనేటువంటి పేరుతో శ్రీనివాసుని యొక్క వక్షసీమను అలంకరించి ఉన్నది. అందువలన ఆ అమ్మవారే శ్రీనివాసుని యొక్క దయాస్వరూపిణి. అంటే అమ్మవారి యొక్క దయ ఎంత మహనీయమైనటువంటిదో చూడండి. దయలేనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ లోకంలో మానవులుగా పుట్టినటువంటి మనమే. దేశకులు వారు అందుకే ఒక శ్లోకంలో అంటారు, అహమస్మి అపరాధ చక్రవర్తి కరుణే త్వంచ గుణేషు సార్వభౌమి. ఓ తల్లి, నేను అపరాధ చక్రవర్తిని, అంటే అపరాధాలు చేయడంలో తప్పులు చేయడంలో చక్రవర్తిని, నాకు మించినటువంటి వాడు ఈ లోకంలో లేడు. కరుణే కరుణమైరాలా, నీవు మాత్రము కరుణ అనేటువంటి గుణంలో సార్వభౌమి, అంటే నీ అంత మహనీయురాలు ఈ గుణంలో ఇంకొకళ్ళు లేరు అని చక్కగా అమ్మవారి దగ్గర విన్నవిస్తారు. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా అమ్మవారిని మనం ప్రార్థిద్దాం. ఏమని అంటే, అమ్మా నీవు కరుణాస్వరూపిణివి అని. అమ్మ యొక్క కరుణాస్వరూపం ఎటువంటిదో, ఎక్కడ ఎక్కడైతే అమ్మవారి యొక్క కరుణాస్వరూపం వివరించబడినదో, ప్రకటీకృతమైనదో, అక్కడ అక్కడ మనం అమ్మవారిని కరుణాస్వరూపిణి అని చెప్పడమే కాకుండా ప్రతినిత్యము కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉండడం వలన మనం ఈ జీవితాన్ని సాగిస్తున్నాం. కాబట్టి అమ్మవారి యొక్క దయవలనే ఈ సమస్త ప్రపంచమంతయు కూడా మనుగడ సాగిస్తోంది. దయాశతకంలో వేదాంత దేశికులు వారు
దయా స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మీ అమ్మను ఉద్దేశించి పరహితమను కంపే భావయంత్యాం భవత్యాం స్థిరమను పదిహార్ధం శ్రీనివాసో దధానః లలిత రుచిషు లక్ష్మీ భూమి నీలాసు నూనం ప్రదయతి బహుమానం తత్ప్రతిచ్ఛంద బుద్ధ్యా అని కీర్తిస్తారు. అంటే శ్రీమన్నారాయణుడికి భూదేవి, శ్రీదేవి, నీలాదేవి అని ముగ్గురు పట్ట మహిషులు ఉన్నట్లుగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా చెప్పడం జరుగుతోంది. అంటే నారాయణుడు ఒక్కడే ఈ భూదేవి, శ్రీదేవి, నీలాదేవులను ఏ విధంగా రంజింపచేస్తున్నాడు? ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూడడా? ఈ ముగ్గురిని శ్రీమన్నారాయణుడు ఏ విధంగా సమానంగా చూడగలుగుతున్నాడు అంటే మహాలక్ష్మి అమ్మవారినే స్థిరముగా హృదయంలో భావించినటువంటి ఆ శ్రీనివాసుడు అమ్మవారి యొక్క దయ ఆయన హృదయంలో నిలుపుకోవడం వలనే భూమి నీలాసు, ఈ భూదేవి, నీలాదేవి, శ్రీదేవి ఈ ముగ్గురు ఎందు కూడా చక్కగా ప్రవర్తించగలుగుతున్నాడు అని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి కూడా ఆ దయ అనేటువంటి గుణాన్ని ప్రసాదించినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. నారాయణుడికే కాదు, నరులైనటువంటి మనకి కూడా దయాగుణాన్ని ప్రసాదించేటువంటిది మహాలక్ష్మి అమ్మ. ఆ అమ్మవారిని సేవిస్తే మనకి దయ అనేటువంటి ఒక గుణం వస్తుంది. ఆ గుణం మనలో గనక ప్రవేశించినట్లయితే సకల ప్రాణుల యందు దయ చూపించినటువంటి వాళ్ళమవుతాం. ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. అంటే నాకు ఏ విధంగా ఉండాలి అని నేను కోరుకుంటానో అలాంటి సౌకర్యాలు, అలాంటి సౌలభ్యాలు, అలాంటి సౌఖ్యాలు అన్ని ప్రాణులకి లభించాలి అని కోరుకోవాలి. ఇదే దయాగుణం. ఇటువంటి దయాగుణాన్ని ప్రసాదించేటువంటి మహాతల్లి, జగజ్జనని శ్రీ మహాలక్ష్మి అమ్మ. అందుకోసమే ఆమెను మనం ఓం కరుణాయై నమః అని కీర్తిస్తున్నాం. అమ్మవారి యొక్క కరుణాగుణము అనంతమైనటువంటిది, హద్దులేనటువంటిది, అమితమైనటువంటిది. అమ్మవారిలో ఉండేటువంటి ఆ గుణాన్ని మనం వర్ణించాలి అంటే మనం వర్ణించలేనటువంటి స్థితి ఉంది. చకోర పక్షి అనేటువంటి ఒక పక్షి ఉంటుంది. ఈ పక్షి అనుకుంటుందిట, చంద్రుడిలో నుంచి వచ్చేటువంటి వెన్నెలనంతటినీ కూడా తానే ఆస్వాదించాలని అనుకుంటుందిట. కానీ అది దాని వల్ల కాదు. దానికి ఎంతవరకు శక్తి ఉన్నదో అంతవరకే ఆస్వాదించగలుగుతుంది. చకోర్ ఏకా అఖిలాం చంద్రికాం నాలం పాతుమితి ప్రగృహ్య రచనాం ఆసీత సత్యాం తృషీ అని శ్రీస్తవంలో కురుత్తాళ్వాన్లు చెప్పినట్లుగా ఆ చకోర పక్షి తాను ఆస్వాదించగలిగినటువంటి వెన్నెలను మాత్రమే ఆస్వాదించగలుగుతుంది. మొత్తము కూడా తానే ఆస్వాదించాలి అనుకున్నప్పటికీ కూడా ఆస్వాదించలేక తాను ఎంతవరకు శక్తి కొలది ఆస్వాదించగలుగుతుందో అంతే ఆస్వాదించినట్లుగా అమ్మవారి యొక్క కరుణా గుణాన్ని మనం ఎంత వర్ణించాలన్నప్పటికీ కూడా అది మనం వర్ణించలేము. అది అనంతమైనటువంటి గుణము కాబట్టి మన యొక్క నోటికి ఎంత శక్తి కలిగిందో అంత శక్తితోనే మనం వర్ణించగలుగుతాం. ఇంకా వర్ణించలేక వదిలేసినటువంటి గుణము ఎంతో వైభవంతో కూడినటువంటిది, అమితమైనటువంటిది, అనంతమైనటువంటిది. అటువంటి అమ్మవారి యొక్క కరుణా గుణాన్ని మనం స్మరించుకోవాలి. ఆ గుణాన్ని స్మరించడం కోసమే అమ్మవారి ముందర కూర్చొని ఒక్కసారి మనం ఓం కరుణాయై నమః అని అన్నట్లయితే అమ్మవారి యొక్క దయ అనేటువంటిది మన మీద ప్రసరిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 40వ నామమైనటువంటి నామము, పరమ పవిత్రమైనటువంటి నామము, మాతృమూర్తిని ప్రతిబింబించేటువంటి నామము, మనకందరికీ కూడా ఆమె దిక్కు అని తెలియజెప్పేటువంటి నామము, సమస్త లోకాలకి ఆమె జనని అని తెలియజెప్పేటువంటి నామము 40వ నామము. ఓం లోకమాత్రే నమః అనేటువంటి నామం. ఈ నామంలో మహాలక్ష్మి అమ్మవారిని లోకానికి తల్లిగా భావించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ లోకంలో ఉండేటువంటి చరాచరములైనటువంటి ప్రాణులన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంతానమే అని చెప్పవచ్చు.
మహాలక్ష్మి అమ్మవారు ఈ సృష్టిలో ఉండేటువంటి దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు, కిన్నెరలకు, కింపురుషులకు, మనుషులకు అందరికీ కూడా ఆమెయే ఈశ్వరి, ఆమెయే నాయకురాలు, ఆమెయే నిర్వాహకురాలు. అందువలనే వేదం ఈశ్వరీగుం సర్వభూతానాం అని కీర్తిస్తుంది. అంటే సర్వప్రాణులకు ఆమె ఈశ్వరి, అంటే ఆమె నియమించేటువంటిది, పాలించేటువంటిది, పరిపాలించేటువంటిది. అందువలన ఆమెయే ఈ సృష్టి మొత్తానికి కూడా తల్లిగా కీర్తించబడుతోంది. అటువంటి అమ్మవారిని మనం ఓం లోకమాత్రే నమః అని కీర్తించినట్లయితే సమస్త ప్రాణులకు కూడా తల్లి అయినటువంటి నీవే కదా మమ్మల్ని రక్షించాలి అని ఆమెకు ఒకసారి స్మరణ చేసినటువంటి వారం మనం అవుతాం. అస్యేశానా జగతో విష్ణుపత్ని అని కృష్ణ యజుర్వేదంలో కీర్తిస్తారు. అంటే ఈమె జగతో విష్ణుపత్ని, విష్ణుపత్నిగా కీర్తించబడేటువంటి మహాలక్ష్మి అమ్మవారే ఈ జగత, ఈ జగత్తుకి ఈశానా అధినాయకురాలుగా కీర్తించబడుతోంది అని దాని అర్థం. విష్ణుపత్ని అయినటువంటి మహాలక్ష్మి అమ్మ ఈ లోకానికి తల్లి, శ్రీ మహావిష్ణువే ఈ లోకానికి తండ్రి అని అర్థం. అంటే ఎప్పుడైనా సరే శ్రీ మహావిష్ణువు ఈ లోకంలో అవతరించినట్లయితే ఆమె కూడా ఈ లోకంలో ఆయనతో పాటు అవతరించి జీవులందరినీ కూడా రక్షించి ఉద్ధరించేటువంటి ఆ కార్యంలో ఆమె కూడా ప్రవర్తిస్తుంది. నారాయణుడు లేని చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉండని చోట నారాయణుడు ఉండలేడు అనేటువంటి విషయాన్ని మనకి అమ్మ తానే ఈ సృష్టిలో ఉండి నారాయణుడి సృష్టిని నడిపిస్తూ ప్రవర్తించడం వలన తెలియజేస్తుంది. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా అని రామాయణంలో రావణాసురుడితో సీతమ్మవారు చెప్తారు. అనన్య రాఘవేణాహం, రాముడితో నేను ఎప్పుడూ విడి ఉండేటువంటి దానను కాను. భాస్కరేణ ప్రభాయదా, సూర్యుడిని విడిచి ఏ విధముగా అయితే ప్రభ విడిగా ఉండదో ఆ విధంగా రాముడిని విడిచి నేను దూరంగా ఉండేటువంటి దానను కాను. రాముడితో నన్ను ఎవరు కూడా వేరు చేయలేరు. అనవసరమైనటువంటి కార్యాలు చేసి ఏదో ఉద్ధరిద్దామనుకుని నాశనాన్ని కోరి తెచ్చుకోవద్దని చెప్పి సీతమ్మ చెబుతుంది. అంటే ఎప్పుడూ పరమాత్మతో కలిసి ఉండేటువంటిది తల్లి. అటువంటి మహాలక్ష్మి అమ్మను మనం సేవిస్తున్నాం కాబట్టి ఆమెను ఓం లోకమాత్రే నమః అని కీర్తిస్తున్నాం. లోకానికి ఆమె తల్లి. విష్ణుపురాణంలో ఇంద్రుడు సాక్షాత్తుగా మహాలక్ష్మి అమ్మవారిని శ్రీస్తుతి చేస్తూ త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపితా త్వయై తద్విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం అని కీర్తిస్తాడు. అంటే ఏమిటి, నీవు విష్ణుపత్నివి, ఈ లోకానికి మొత్తానికి తల్లివి, శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ విష్ణువు తండ్రి, మీ ఇద్దరి చేత కూడా ఈ జగత్తంతా కూడా వ్యాపించబడి ఉన్నది అని కీర్తిస్తాడు. ఇంద్రుడు ఆనాడు కీర్తించినటువంటి ఆ మాటనే మనం ఒక్క మాటలో తలుచుకుంటున్నాం, ఓం లోకమాత్రే నమః అనేటువంటి మాటలు. లోకానికి ఆమె తల్లి, ఆమెయే తల్లి అని చెప్పి మనం కీర్తిస్తూ ఆనాడు ఇంద్రుడు చెప్పిన, వేదాంత దేశకులు చెప్పిన, పూర్వాచార్యులు ఆళ్వార్లు చెప్పిన, ఎందరో మహానుభావులు చెప్పినా కూడా ఆమె తల్లి అనేటువంటి మాటనే కదా చెప్పారు. ఇలాగా మన పూర్వీకులు చెప్పినటువంటి ఆ చక్కటి మాటను స్మరిస్తూ ఆ తల్లిని ఓం లోకమాత్రే నమః అని మరొక మారు స్మరిస్తూ కీర్తిద్దాం. ఓం శ్రీయై నమః.